ఏపీ రాజకీయాలను గుర్తుపేసే సంచలన నిజాలను కేంద్ర నిఘా వర్గాలు బయట పెట్టాయి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ ను హత్య చేయడానికి భారీ ప్రణాళికే రచించినట్లు తెలుస్తోంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను అంతమొందించడానికి రెండు వందల యాభై కోట్లు భారీ సుపారీ చేతులు మారినట్లు కేంద్ర నిఘా వర్గాలకు ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఒక ముఖ్యమైన కేసుకు సంబంధించి ఫోన్ సంభాషణలు రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ భయంకరమైన నిసాలు వెలుగు చూశాయని తెలుస్తోంది దీనిపై కేంద్ర ఎనిక వర్గాలు లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది ఈ డీల్ వెనుక ఆలోచన ఎవరిది ఈ డీల్ను అమలు చేస్తున్నది ఎవరు సుపారీగా అడ్వాన్స్ ఎంత ఇచ్చారు ఎవరికిచ్చారు దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు కుట్రను ఏ విధంగా అమలు చేయాలనుకుంటున్నారు అన్న విషయాలపై కేంద్ర ఎనిక వర్గాలు దృష్టి పెట్టాయి ఈ సుపారికి కొంత మొత్తం నగదు విదేశాలలో చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా విశ్వసనీయ వర్గాలు బయటపెట్టాయి ఆగస్టు కడప జిల్లా సిద్ధవటంలో జరిగిన రైతు భరోసా సభలో కూడా కిరాయి హంతకులు సంచారం ఉన్నట్లు గుర్తించారు నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లోకి గుర్తు తెలియని వాహనం ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది కాన్వాయ్ లోని రక్షణ సిబ్బంది అప్రమత్తమై హెచ్చరించడంతో వాహనంలోని వారు తమ వాహనాన్ని దారి మళ్లించుకున్నారు ఇటీవల ఓ రాష్ట్రంలో జరిగిన ఓ క్లోజ్డ్ గ్రూప్ మీటింగ్ లో అన్నా అతనిని చంపేయండి అతన్ని భరించలేకపోతున్నాం అని ఒక నాయకుడన్నట్లు బయటికి బయటకు పొక్కింది పవన్ హత్య చేయడమే లక్ష్యంగా బెంగళూరు చెన్నై నగరాల్లో ఒక వర్గం వారు పలు దఫాలు సమావేశమైనట్లు తెలిసింది రైట్ ఇక సంబంధించి మరి లైవ్ అప్డేట్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ఇక జనసేన అని పవన్ కళ్యాణ్ ని అంతమందించడానికి భారీ ప్లానే రచించినట్టు తెలుస్తోంది ఈ విధంగా ఈ నేపథ్యంలో రెండు వందల యాభై కోట్లు సుపారీ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి అసలు అసలు పాత్రదారి ఎవరు సూత్రదారు ఎవరు దీనికి సంబంధించి మీద అప్డేట్స్ ఏంటి రైట్ సంజనా మొత్తం మీద ఆగస్టు పంతొమ్మిదవ తేదీన పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో జరిగినటువంటి కౌలు రైతు భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు చాలా బలం చేకూర్చేదిలాగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ సందర్భంలో అక్కడ ఆ కాన్వాయిలు మేము కూడా ఉన్నటువంటి పరిస్థితి అప్పట్లో ప్రైమ్ నైన్ న్యూస్ కూడా ఒక వార్తను కూడా ప్రసారం చేసింది అందులో పవన్ కళ్యాణ్కి తృటిలో తప్పిన ప్రమాదం అని చెప్పేసి ఆగస్టులోనే వార్త రాసినటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వచ్చేటటువంటి సందర్భంలో ఒక విద్యుత్ తీగలతోటి కనెక్టివిటీ ఉన్నటువంటి ఒక విద్యుత్ స్తంభం కూలిపోతూ ఉన్నటువంటి దృశ్యాలను ప్రైమ్ నైన్ న్యూస్ కెమెరాకి చిక్కాయి అదే వార్తను అప్పట్లో ప్రసారం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే అప్పట్లో ఉన్నటువంటి జనసేన నాయ కార్యకర్తలు జన సైనికులంతా కూడా ఆ పవర్ను ఆపేసి ఆ విద్యుత్ సంబంధం నిలబెట్టినటువంటి పరిస్థితి అయితే ఆ సంఘటన జరిగినప్పుడు అది ప్రమాదం అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు చూస్తుంటే రెక్కీ నిర్వహించినటువంటి కొంతమంది ఆగంతుకులే ఆ ప్రయత్నం చేసి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోపక్క సిద్ధవటంకి వెళ్ళేటటువంటి మార్గంలో బాకరాపేట నుంచి సిద్ధపటం వెళ్ళే అటవీ ప్రాంతంలో ఆయన వెహికల్ ఏదైతే కానవాయి పోతుందో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళ్తూ ఉంటే ఆ లోకి ఒక గుర్తు తెలియని వాహనం ఒకటి జొరబడేందుకు ప్రయత్నిస్తే దాన్ని అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది దాన్ని రానికుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అనేక సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ఇది కాకతాలేమని అప్పట్లో అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వస్తున్నటువంటి వార్తలను నిఘా వర్గాలు ఇస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఇవన్నీ కూడా పక్కాగా జరిగినట్టు తెలుస్తుంది దీని మీద జన సైనికులకంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనతోటి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కేతనం ఉన్నారు ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి వార్త ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతుంది అనుకుంటారు సార్ మీరు మొదటి నుంచి గమనించండి పవన్ కళ్యాణ్ గారు ఏమో ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు సో వీళ్ళకి ఆటోమేటిక్గా భయం వస్తుంది ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు గ్రాఫ్ పెరిగిపోతా ఉంది సో మనకున్న ఏకైక ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు అన్న నమ్మకం ఈయనకు వచ్చేసింది ఆ భయంతోనే ఎక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టినా కేవలం ఆయన చేసిన అభివృద్ధి గురించి కాకోకుండా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు చేయడం కోసం మాత్రమే వస్తారు పద్నాలుగు సార్లు బయట వచ్చాడు సార్ బటన్ బటన్ నొక్కడానికి మాత్రమే వస్తాడు పవన్ కళ్యాణ్ గారిని తడతాడు వెళ్ళిపోతాడు ఆ ఫ్రస్టేషను మనకు ఒక ఆడియో కూడా లీక్ అయింది మధ్య వీళ్ళు లెవెల్లో ఆయన చెప్తున్నారంట మాకున్న ఏకైక టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే ఆయన మేము తట్టుకోలేకపోతున్నాము ఏదో ఒకటి చేయండి ఒకటి చేయండి అంటున్నారంట సో ఇదేమన్నా వైసీపీ వాళ్ళ ప్లాన్ ఏమో అని అందరూ అనుకుంటున్నారు అందులో భాగంగానే మన సిద్ధవటంకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద చిన్న చిన్న జరిగాయి ఇప్పుడు కొంతమందికి అనుమానం వచ్చింది కానీ మేము పెద్దగా ఆలోచించలేదు ఇప్పుడు వీటిని వాంటెడ్గా మీరు చూస్తుంటే వైజాగ్లో జరిగిన ఇష్యూ కావచ్చు ఇప్పుడు రెండు వందల యాభై కోట్లు దీనికోసం ఖర్చు పెట్టి మరీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లాంటి దాడికి అటాకులకి పాల్పడుతున్నారంటే వీళ్ళకి ఇంత లెక్కన భయం ఏర్పడుతూ ఉంది కానీ ఒకటి మీరు ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక లక్షల వ్యక్తుల సమూహం ఆయన వాళ్ళందరి గుండె చప్పుడు ఇటువంటి చిల్లర రాజకీయాలు మీరు చేస్తే గనక మీరే మీరే మీ నాశనాన్ని కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు మీరు ఒక చిన్నపాటి ట్వీట్లు వేస్తేనే మిమ్మల్ని ఎలా మా జనసైనికులు ఆడుకుంటున్నారో ముచ్చమటలు పట్టిస్తున్నారో మీకు అర్థమవుతా ఉంది దయచేసి మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో ఆయన దగ్గర ఊడిగం చేసుకుంటూ దయచేసి పోయి ఆయనకు చెప్పండి నా అన్న ఇట్లాంటివైనా మనం చేపడతా ఉంటే దయచేసి వెనక్కి తీసుకోండి లేకపోతే ఇక్కడ కాదు దేశ విదేశాల నుంచి అందరూ వచ్చి మనల్ని ఏం చేస్తారో కూడా మనం ఊహించలేము ఇంతకుముందు మీరు చేసిన కొడికత్తి డ్రామాలు కావచ్చు బాబాయ్ గొడ్డల డ్రామాలు కావచ్చు మీ వ్యక్తిగతం మీ రాజకీయ ప్రయోజనాల కోసం చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారి పైన చీమ వాలినా దానికి మీరు మీ నాశనాన్ని మీరు కోరు తెచ్చుకున్న వాళ్ళే అవుతారు అంటే ముఖ్యంగా రెండు వందల యాభై కోట్ల డీల్ తోటి ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇలాంటి ప్రయత్నం చేయడం మన ఇంటి దగ్గర కూడా చూసాం రెక్కి నిర్వహించడం కావచ్చు అంటే పవన్ కళ్యాణ్కి ఎక్కడికక్కడ భద్రతా విషయంలో కూడా చాలా లోపాలు ఉన్నటువంటి పరిస్థితి మన వైజాగ్ లో కూడా చూసాం పరిస్థితి సిచువేషన్ సో ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు అంటారా పక్క స్ట్రాటజీ కదా సార్ మళ్ళీ ఆమె సిగ్గు లేకుండా చెప్తుంది మిడిల్ ఫింగర్ చూపించి రచ్చగొట్టి మరి నా పైన దాడి చేసిన జనసైనికులు అంటే అమ్మా నువ్వు అధికారంలో ఉన్నావు నీ వాళ్ళు నీకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు మళ్ళీ మేమంటే దాడి చేస్తాం ఈ రోజు నువ్వు దాడన్నా నీ నియోజకవర్గంలో ప్రజలు చేయించారు అని చెప్పి మేమంటాం అప్పుడు నొప్పుకుంటావా లేదు నీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేయిస్తున్నారని నొప్పుకుంటావా తొక్క చూపిస్తే హత్యాయత్నం చేసిన రమేష్ గారు చెప్తారు ఈరోజు ఏకంగా దొరికిన సాక్షలతో సహా మీరు ఆయన సిద్ధవటంలో పవన్ జగన్మోహన్ రెడ్డి గారు సింహము సింహం అంటారు మళ్ళీ సింగిల్ గా పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మీరు తట్టుకోలేక ఏడ్స్ అని పైన ఈరోజు దాడి చేయించే ప్రయత్నం చేసిన గొప్ప మహానుభావులు మీరు దయచేసి అర్థం చేసుకోండి వైజాగ్ విషయం కూడా సేమ్ ఇలాగే సార్ మీరు గమనిస్తే ఆయన కాన్వై చుట్టూ లైట్లు ఉండవు మా సెల్ ఫోన్ లైట్తో జన సైనికులు కాపాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇసుకుపోయారు ఎక్కడ సార్ పోలీస్ ప్రొటెక్షన్ ఒక సెలబ్రిటీ మీకు మా వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ పెట్టి మాకు సెలబ్రిటీ అయిన ఆయన వ్యక్తికి ప్రొటెక్షన్ కల్పించమంటే మీరు ఫెయిల్ అయ్యారు ఇంకా సామాన్య ప్రజలకు ప్రజాస్వామ్యంలో ప్రొటెక్షన్ అడగల్పిస్తారు ఒక పబ్లిక్ పబ్లిక్ వ్యక్తికి మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేక రిక్వెస్ట్ పెట్టుకుంటే కూడా ఏం చేయలేక ఆయన లైట్లు లేని వీధుల్లో టార్చ్ లైట్ వెలుగులతో పీసుకపోయేసి మళ్ళీ మీరు ఆపుతున్నారు అభివాదం కూడా చేయకూడదు అంటే అంత భయం మీకు ఈ రోజు మాకు ఒకటే కావాల్సింది ఏంటంటే మేము కేంద్రాన్ని వినిమించుకునేది దయచేసి మీరు గమనించిన సోషల్ మీడియాలో మొత్తం ఈ రోజు ట్యాగ్ చేస్తున్నారు సెంట్రల్ని కేంద్ర ప్రభుత్వంతో మేము మిత్రపక్షంగా ఉన్నాం అలయన్స్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకెంతుందో మీకు అంతే ఉంది దయచేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే సెక్యూరిటీ పెంచే విధంగా ఇక్కడున్న గవర్నమెంట్కి ఆర్డర్స్ ఇవ్వాలి అలాగే మీరు ప్లస్ సెక్యూరిటీ కూడా కల్పించాలి అది మీ బాధ్యత ఆయన ఇంతవరకు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ రోజు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోలేదు మిమ్మల్ని కోరింది కూడా లేదు ఈ రోజు ఆయన ప్రాణాల మీదకే వస్తూ ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా అడ్డుబట్టేలాగా ఈ నాయకులు చేపడుతుంటే కూడా మీరు కేతగానల్లా కామ్గా ఉండకూడదని తెలుసుకోండి అంటే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఇటీవల కాలంలో ప్రజాదరణ పెరుగుతోంది ఆయనకి క్రేజ్ పెరుగుతోంది ఎన్నికలకు సంబంధించినటువంటి గ్రాఫ్ పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సో ఇలాంటి రెక్కీలు వేయడం కావచ్చు హత్యాత్న హత్యకు ప్లాన్ చేయడం కావచ్చు సో ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అనుకుంటారా ఖచ్చితంగా సార్ మీరు ఆలోచించండి ఇంకా ప్రజలకు ఆల్టర్నేటివ్ లేదు ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇస్ ఆల్టర్నేటివ్ ఆయన టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు ఎందుకంటే తన కష్టాలు తాను ప్రజల కోసం ఖర్చు పెడుతూ జనవానం లాంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల దగ్గర అర్జీలు తీసుకొని ఈరోజు ప్రజలకు ఒక ఆల్టర్నేటివ్ ఒక ఆశ కనబడుతున్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారు దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు కబ్జాలు చేసుకుంటున్నారు సో వీళ్ళకి ఆటోమేటిక్గా ఓటమి భయం వచ్చేసింది అందుకే ఆయన కావచ్చు ఆయన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ఆ తో ఆగిపోయినా బాధ లేదు ఆయనని టార్గెట్ చేస్తే దయచేసి గుర్తుపెట్టుకోండి ఎన్ఆర్ఐస్ కూడా మాతో ఒకటే అడుగుతున్నారు మేడం మేము ఏ క్షణంలో అయినా రానిక సిద్ధంగా ఉన్నాము అన్న మీద చిన్న చీర పడినా చెయ్యి చిట్టుకుమ్మన్నా కూడా మేము వచ్చేస్తాము దయచేసి ఇంకొక రావణ కష్టాన్ని మీరు చూస్తారు కడప జిల్లా కాదు ఏ జిల్లాలో అయినా వైఎస్ఆర్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండి మేము అన్నకు రిక్వెస్ట్ చేసుకోండి అన్న వద్దు పవన్ కళ్యాణ్ అన్న మంచోడు ఆయన ప్రజల పక్షాన పోరాడుతున్నా నువ్వు చేసిన తప్పని తెలియ చెప్పండి అంతేగాని ఇలాంటి దాడుల పాల్ సంస్కృతిని రాష్ట్రం మొత్తం తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా చేస్తామని మీరు ఆలోచన చేసినా నిద్రలో కూడా మీకు మేము కనపడతాం గుర్తుపెట్టుకోండి వైజాగ్ లో జరిగినటువంటి సంఘటన తోటి కేసులు పెట్టారు అక్కడ జన మీద కేసులు పెట్టినటువంటి సందర్భం ఉంది మంత్రుల మీద పాల్పడ్డారని ఆత్మ సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టిన పరిస్థితి సో ఇక్కడ ఒక పార్టీ అధినేతతోనే ఒక డీల్ కుదిరిందని చెప్పి నిఘా వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే ఈ అంశము దావన దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేగత్తున్న పరిస్థితి ఇప్పటివరకు ఎందుకు పోలీసులు పట్టించుకోలేదు అంటారు సార్ పోలీసులు ఎందుకంటే వాళ్ళు ఒక తొత్తులు బిహేవ్ చేస్తున్నారు మమ్మల్ని కూడా మేమేనా వాళ్ళు ఇక్కడ దిష్టిబొమ్మ దగ్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టినందుకు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని లోపలేసి వాళ్ళని కామంగా ఉన్నారు వీళ్ళు పోలీసులు మీరు ఈ రోజు ఈ గవర్నమెంట్ ఉంటే ఈ గవర్నమెంట్ కింద పని చేయాలి రేపు ఇంకో గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ కింద పని చేయాలి మీరు మీరు మీకు వచ్చి జీతాలు మేము గట్టి పన్నుల ద్వారా వస్తుంది మీరు విధేయలుగా ఉండేసింది ప్రజలకి అంతేగాని పోలీసులు దయచేసి అధికార పార్టీలకు మీరు పని చేయకండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది ప్రజల పక్షాన్ని పోరాటిన నాయకుడు ఇంకొక విషయము ఈరోజు కొందరు అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ వైసీపీ కార్యకర్తలు అంటున్నారు ఆ తెలంగాణలో జరిగితే మాకేం సంబంధం నాయన ఇక్కడ నుంచి ఇక్కడ జరిగితే బీహార్లో చేస్తున్నారు దానికి బీహార్లోనే మేము అడుగుతామా మీరే చేయిస్తున్నారని చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం మేము ఇద్దరు గవర్నమెంట్ ని చెప్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ కూడా దయచేసి వెంటనే స్పందించండి ఎవరినో మీరు ఎంక్వైరీ వేయండి తెలుసుకోండి తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రొటెక్షన్ పెంచండి దీని వెనకలు ఉన్న వాళ్ళు చూపించాం కదా మేము వీడియోలతో సహా వీళ్ళు ఎవరో బయట నుంచి వచ్చారు వ్యక్తిగతంగా ఆయన ఇబ్బంది పెడుతున్నారు ఆయన కాన్వైన్ ఫాలో అవుతున్నారు ఇంటి ముందర మా సిబ్బందిని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడున్నారు ఆ ప్రూఫ్లన్నీ మీకు ఇచ్చాము ఆ సుబ్బారీ తీసుకున్నట్టు రెండు వందల యాభై కోట్లకు తగ్గిన ఆడియోలు వీడియోలు దొరికాయి వీటిని ఇన్వెస్టిగేషన్ చేయండి రెండు ప్రభుత్వాలు మీరు తేల్చండి ఎవరు చేశారండి తీసుకుని లోపల పెంచండి సొంత హత్య కేసునే ఇప్పటివరకు తేలనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కి సుపారీ తీసుకున్నారు అని వస్తున్నటువంటి వార్తలను ఆధారంగా చేసుకొని న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు సొంత బాబాయి కేసుని సైట్ ట్రాక్ చేసిన గొప్ప మహానుభావులు వీళ్ళే ఎందుకంటే ఎవరైనా ఒక విజయసాయిరెడ్డి గారు పెద్ద వ్యక్తి వచ్చి గుండెపోటుగా చిత్రీకరిస్తే దాని గొడ్డలిపోటని లాస్ట్ తేలితే ఆయన ఏమన్నా సస్పెండ్ చేశారా ఎందుకు మీరు అట్లా చెప్పారు అబద్ధాలు తల మీద దెబ్బ తగ్గిలి ఆయన పడిపోయినాడని నేను చిత్రీకరించాడు గుండెపోటుగా చెప్పాడు పోటది అంటే మీరే సాక్ష్యాలన్నీ క్లీన్ చేసి నీట్గా పక్కన పెట్టేసేసి మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసి ఇంతవరకు మీ గవర్నమెంట్ వచ్చి మూడున్నర సంవత్సరం అవుతున్నా ఇంతవరకు ఆడబిడ్డకి సునీత గారికి న్యాయం చేయలేదు ఆమె సొంత అన్నం నమ్మకుండా పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు వెళ్తుంది అంటే మీకు చిత్తశుద్ధి లేదు అదే ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా మాడతారు అధికారంలోకి వస్తే ఒకలాగా మాడతా అంటే హత్యారాజకీయాలకు పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి గారు కొడికత్తి పాపం సీను నాలుగేళ్ల నుంచి జైల్లో ఉన్న అతని కేసు మీ ఇంతకు ముందుకు మంచిలేదు నీ మీద కదా హత్యాయత్నం జరిగింది నువ్వు ఎందుకు ముందుకు పనిచలేకున్నావు అంటే దాంట్లో కూడా మీ వాళ్ళ హస్తం ఉంది కాబట్టి మీరు దాని సైడ్ ట్రాక్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇష్యూలో కూడా మీరే హస్తం ఉందని మాకు నమ్మకం ఉంది కానీ మేము ఎందుకు తొందరపడి మాట్లా మాట్లాడడం లేదంటే సాక్ష్యాలతో సహా నిరూపణ అయినప్పుడు జనసేన పార్టీ మాట్లాడుతుంది మీలాగా అడ్డదిట్టంగా మాట్లాడి ఒక నిందైతే మేము వేయము ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీ మీద వస్తున్న నింద కనుక మీరు వెంటనే స్పందించండి ఎంక్వైరీ చేయండి దీనికి సాక్ష్యాలు బయట పెట్టండి అప్పుడు అందరికీ అర్థమవుతుంది మీరు చేయలేదని లేదు మీరు కామ్గా ఉన్నట్టు మీరు చేసినట్టు మీరే పవన్ కళ్యాణ్ గారిని ప్రతిదిగా భావించే ఆయనకి అటాక్ ఇస్తున్నట్టు ఫైనల్గా ఒకటి చెప్పండి ఈరోజు ఏదైతే ఇప్పటికే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి రేపు ఎన్నికల నాటికి పరిస్థితులు చాలా చేయి దాటిపోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అంతేకాకుండా బస్సు యాత్ర చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకునే నేపథ్యంలో సో ఎలాంటి భద్రత మీరు కోరుతున్నారు ఆయనకి రక్షణ కోసం జనసైనికులు ఏం చేయబోతున్నారు సార్ మా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ బస్సు యాత్రను ఆపించడం కోసం ఒక చిన్నపాటి భయం క్రియేట్ చేయడం కోసం కూడా వీళ్ళు ఇది అంటున్నారు బస్ యాత్రని మీరు ఎటువంటి విధంగా కూడా ఆపలేరు ఎందుకంటే ప్రజాక్షేత్రంలోకి ఆయన వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుంది మేము ఒకటే కోరుకుంది ఇక్కడ వైఫల్యం కేంద్ర ప్రభుత్వంలో ఉంది ప్లస్ ఇక్కడ ఇక్కడ ప్రభుత్వంలో కూడా ఎందుకంటే వీళ్ళ మాకు ప్రొటెక్షన్ కల్పించకుండా వాళ్ళు క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేయకుండా ఎందుకు ఉన్నారు మరొక విషయం ఎందుకు ప్రజాస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారు రానియకుండా ఇంత ప్రొటెక్షన్ కల్పించకుండా ఉంటే ఇక్కడ వ్యవస్థలోని లోపాలనే చెప్పాలి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందిత చర్యలు చేపట్టి పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పెంచాల్సిన బాధ్యత ఈ పైన ఉందని గమనించండి ఓకే సో మొత్తానికి ఏదైతే జనసేన పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి హత్యకు సంబంధించిన కుట్ర ఏదైతే ఇప్పుడు బయటపడిందో దీని మీద జన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి బాబాయి హత్య కేసుని తన మీద జరిగినటువంటి హత్యాయత్నం కేసు ఏదైతే కోడికత్తి కేసుందో దీన్నే ముందుకు సాగనివ్వనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్నటువంటి ఈ కుట్ర విషయంలో ఆయన ఏమాత్రం సహకరించడు పోలీసులు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి వాదనని ఏదైతే రాష్ట్ర అధికార ప్రతినిధి కీతన చెప్తున్నట్టు సిచువేషన్ కనిపిస్తోంది ఓకే రైట్ థ్యాంక్ రాజు